ఫ్రెండ్స్, నేవీ ఏఎస్ఎస్ఆర్ ఆగస్టు 2020 బ్యాచ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మనం ఒకసారి రివ్యూ అయితే చూద్దాము. అదేవిధంగా ఫస్ట్ షిఫ్ట్ అదేవిధంగా సెకండ్ షిఫ్ట్ అయితే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అది ఒకసారి అయితే చూడొచ్చు. సో మనకి క్వశ్చన్స్ అనేది మొత్తం అయితే మనకి జనరల్ అవేర్నెస్ మొత్తం కూడా చాలా ఈజీగా అయితే రావడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ కూడా మనం అనుకున్న అంత హార్డ్ అయితే ఏం లేదు, చాలా ఈజీగా వస్తుంది మ్యాథమెటిక్స్. ఒక్క ఫిజిక్స్ మాత్రమే మీరు కొంచెం ఫోకస్ చేసి మ్యాక్సిమం గిటెన్ అయితే అవ్వచ్చు. సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్లో మ్యాక్సిమం మనం అయితే ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. ఓకే, సో మనకి హార్డ్ వచ్చేది ఏంటంటే ఇంగ్లీష్ మీద ఐడియా లేదనుకోండి, సో ఇంగ్లీష్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది తప్ప, కానీ ఫిజిక్స్ కూడా మీరు అనుకున్నంత హార్డ్ అయితే రావట్లేదు. మనకి డైమెన్షన్ ఫార్ములాస్ కావచ్చు, అదేవిధంగా బేసిక్ ఫార్ములాతో అయితే మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. రాసిన వారు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళని అడగండి. ఓకే, సో క్వశ్చన్స్ అయితే మనం అయితే ఒకసారి అయితే రివిజన్ చేద్దాం, ఒకసారి చూద్దాం అవి కూడా. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోస్ అయితే మీరు ఒక ఈఎఫ్జే ఛానల్లో అయితే చూసుకోవచ్చు, మీరు డిఫెన్స్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే. అట్ ద సేమ్ టైం మీకు ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి, మార్క్ టెస్ట్ కావాలి, అవన్నీ కావాలనుకుంటున్నామో efjaz.com అనే వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళి అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు చూడండి, ఇక్కడ వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ అలహాబాద్ అయితే మనకు చూడండి, కరెంట్ అఫేర్స్ అనేది ఏది కూడా డైరెక్ట్గా అడగరు అనమాట. సో మనకి ఏంటంటే ఇండైరెక్ట్గానే అడుగుతారు, అది కూడా ఒక 3 మంత్స్ అడుగుతారా, అదేవిధంగా 1 ఇయర్ అడుగుతారా, అదేవిధంగా 2 ఇయర్స్ నుంచి అడుగుతారని కూడా చెప్పలేము మనకు. ఓకే, ఈ అలహాబాద్ నేమ్ అనేది మనకి ఇప్పుడు మార్చారు, మీకు తెలిసి అయితే ఒక 2 మంత్స్ కంటే బ్యాక్ అది, అంటే ఒక 2 మంత్స్ కాదు ఇంకా 4 మంత్స్ కంటే బ్యాకే. సో 4 మంత్స్ కంటే బ్యాక్ అండి కరెంట్ అఫేర్స్ అంటే 2 మంత్స్ అని అనుకుంటారు మీరు, కాదు కదా. ఇక్కడ మనకి ఇచ్చినది ఏది, సో మనకి ప్రయాగ్రాజ్. ఓకే, సో మనకి ఏంటి ఆన్సర్ అయితే ప్రయాగ్రాజ్. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద మయన్మార్ క్యాపిటల్ సిటీ, మయన్మార్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి. అయితే ఇక్కడ చూడండి, కంట్రీస్ అండ్ క్యాపిటల్ సిటీస్ కావచ్చు, అదేవిధంగా కరెన్సీస్ కావచ్చు, అదేవిధంగా మనకి ఒక కంట్రీ ఇచ్చే ప్రెసిడెంట్ నేమ్ కావచ్చు, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ నేమ్ కావచ్చు, ఇలా మనకి ప్రతిదీ కూడా అడుగుతున్నారు. ఓకే, కాబట్టి ఏంటంటే వీటిని అయితే మీరు చాలా జాగ్రత్తగా అయితే ఫోకస్ చేయాలి. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే మయన్మార్ వచ్చేసి నిప్యూడియో. ఓకే, సో నిప్యూడియో అనేది మనకు అవసరం అవుతుంది. దీని యొక్క కరెన్సీ ఏంటంటే మనకి క్యాట్ అనమాట. ఓకే, సో ఇది మనకి ప్రీవియస్లో ఎంఆర్లో మనకు వచ్చినటువంటి బిట్ అనమాట, ఇది మళ్ళీ రిపీట్ అయింది ఇక్కడ. అంటే మీరు ఏంటంటే ఒకసారి వచ్చిన క్వశ్చన్ అనేది మళ్ళీ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో మీరు అది దృష్టిలో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పాకిస్తాన్ పార్లమెంట్, పార్లమెంట్ యొక్క పాకిస్తాన్ది అయితే పాకిస్తాన్ సంబంధించినటువంటి పార్లమెంట్ది నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే ముజిసే షోరా. ఓకే, ముజిసే షోరా. సో ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఇండియాకు సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ యొక్క హౌస్ నేమ్ ఏంటి, అదేవిధంగా మనకి ఏమంటే ఇండోనేషియా సంబంధించి కావచ్చు, ఇంకా అమెరికా సంబంధించిన కావచ్చు, పార్లమెంట్ నేమ్స్ అని కూడా అడుగుతుంటారు ఇక్కడ. ఓకే, కాబట్టి మీరు వాటిని కూడా ఒకసారి ఫోకస్ చేయండి. ఓకే, బాగా మనకి ఏంటంటే మనకి సార్క్ కంట్రీస్ కావచ్చు, అదేవిధంగా ఏషియన్ కంట్రీస్ కావచ్చు, సో ఇవన్నీ ఉంటాయి చూసారా, సో G4 కంట్రీస్ కావచ్చు, వీటికి సంబంధించిన ఇది మాత్రమే అడుగుతుంటారు. ఓకే, మీరు చాలా లాంగ్ వెళ్ళి చదవాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ టైం చూడండి, ఇక్కడ కెమికల్ నేమ్ ఆఫ్ విటమిన్ కే యొక్క కెమికల్ నేమ్ ఏంటని అడుగుతున్నారు. అయితే యాక్చువల్గా ఏంటంటే మనకి విటమిన్ సంబంధించిన ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే మీరు నేర్చుకోవాలి ఇది. సో దీనికి రిలేటెడ్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే మనకి పిల్లోక్విన్ అనమాట. ఓకే, మనకి కెమికల్ నేమ్ వచ్చేసి విటమిన్ కేది పిల్లోక్విన్. దీనికి సంబంధించి కోడ్తో సహా నేను ఆల్రెడీ అయితే ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు అది నేర్చుకునేలాగైతే ఈజీగా ఇది చూడంగానే ఆప్షన్ పెట్టేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, యూపీ సీఎం అనేది మనకి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ఓకే, సో సీఎంస్ కాస్త ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే గవర్నర్స్ కూడా అడుగుతుంటారు, కాబట్టి మనకి ఇక్కడ అంత డెప్త్గా అయితే ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక సీఎం అయితే చూడండి, ఇక్కడ ఎవరంటే యోగి ఆదిత్యనాథ్ అనమాట. ఓకే, యూపీ సీఎం. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఆస్ట్రేలియా కరెన్సీ ఏంటి అంటే ఆస్ట్రేలియన్ డాలర్ అనమాట. కొన్ని కరెన్సీస్ ఏంటంటే కంట్రీస్లోనే మనకి ఈజీగా చూడడానికి అయితే వీలుంటుంది అనమాట. ఇప్పుడు ఆస్ట్రేలియా కరెన్సీ అన్నాను, ఆస్ట్రేలియన్ డాలర్ అయింది. సో మనకి ఏంటంటే గుర్తుపెట్టుకోవడానికి అయితే కొన్ని ఈజీగా ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా చూడండి, ఇక్కడ మనకి పాకిస్తాన్ క్యాపిటల్ సిటీ ఏంటి మనకి చాలామందికి కూడా తెలిసిన విషయమే, ఎందుకంటే మనకి ఏంటంటే బాగా టచ్లో ఉన్నటువంటి కంట్రీస్ కాబట్టి మనకి ఏంటంటే ఇస్లామాబాద్ అని చెప్పేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, చైనా కరెన్సీ ఏంటంటే మనకి చాలామంది ఏమనుకుంటారంటే ఏని అనుకుంటారు. ఓకే, సో మనకి అది ప్రీవియస్లో చాలామంది కూడా కన్ఫ్యూజ్ అయినటువంటి బిట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే రిమినిబి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, క్యాపిటల్ ఆఫ్ నేపాల్, నేపాల్ వచ్చేసి ఏంటంటే కాఠ్మండు. సో చాలామంది ఏంటంటే మనకి ఈ యొక్క షిఫ్ట్లో మనకి ఏంటంటే కంట్రీస్ అండ్ క్యాపిటాలిటీస్ సంబంధించి ఒక 4-5 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతిసారి మనకి ఈ విధంగా వస్తాం కాదు, ఖచ్చితంగా కంట్రీస్ అండ్ క్యాపిటల్ సిటీస్ నుంచి ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయనైతే మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, సో వీళ్ళ లక్ అనమాట, 3-4 రావడం అంటే ఈ నాట్ ఈజీ, ఎందుకంటే అవి కూడా బేసిక్తో. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, సిడిఎస్ ఫుల్ ఫామ్ ఏంటి. ఓకే, అబ్రివేషన్స్ అన్నీ కూడా మీరు ఏంటంటే చాలా ఇంపార్టెంట్, నేను కావాలని మీకోసం అబ్రివేషన్ ప్రిపేర్ చేసి మరీ మీకైతే ఇచ్చాను ఒక 2 డేస్ ముందు. సో అది జస్ట్ చూసుకుంటే మీరు అయితే నేర్చుకునేవారు. ఓకే, నేను ఎవ్రీ ఇయర్ కూడా చేస్తున్నాను ఎగ్జామ్ కంటే ముందు, సో మీరు ప్రతిసారి రివిజన్ చేస్తే అది ఈజీ అయిపోతుంది.
ఓకే. ఇక్కడ సిడిఎస్ ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే మనకి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఓకే. సో ఇది మనకి ఇక్కడ కరెంట్ అఫేర్స్ పరంగానే మాత్రమే ఇవ్వడం జరిగింది ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి చూడండి, ఇక్కడ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అసెంబ్లీ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి ప్రెసిడెంట్కి వచ్చేసి మనకి మ్యాక్సిమం ఏజ్ అయితే ఏముండదు. సో మినిమం ఏజ్ వచ్చేసి అయితే మనకి 35 ఇయర్స్ అన్నమాట స్టార్టింగ్ వచ్చేసి. సో మ్యాక్సిమం ఏజ్ అన్నట్టు ఏముండదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, సెయిల్ ఓకే, SAIL ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే ఇక్కడ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఓకే. సో మనకి అబ్రివేషన్స్ అనేది చాలాసార్లు ప్రతిసారి చెప్తున్నాను ఈ వీడియోలోనే, ఒక 15 సార్లు చెప్పుంటాను ఓకే. కాబట్టి మీరు ఫోకస్ చేసి చదవండి. మనకి నేవీ MRA ఎగ్జామ్ అయిపోయే లోపల మీరు చాలా అబ్రివేషన్స్ అయితే ఫేస్ చేస్తారు ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ రెక్టిఫై సినానమ్స్, రెక్టిఫై యొక్క సినానమ్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇంప్రూవ్, అదేవిధంగా రెడ్నెస్, అదేవిధంగా చూడండి రెమెడీ ఓకే. సో ఈ విధంగా మనకి యాంటీనమ్స్ నుంచి ఒకటి, సినానమ్స్ నుంచి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందన్న విషయం మీకు తెలిసిన విషయమే. ఈ మూడిట్ల నుంచి కనుక మనకి ఇంగ్లీష్ మీద కొంచెం పట్టు ఉంటే 3 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. సో మీరు ఎక్కువగా గెయిన్ చేసేది ఏంటంటే ఆర్టికల్స్ ప్రిపోజిషన్ నుంచి గెయిన్ చేస్తారు. అక్కడ ఆర్టికల్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి, ప్రిపోజిషన్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి. 4 క్వశ్చన్స్ అక్కడే గెయిన్ చేస్తారు అనుకోండి, ఒక ప్యాసేజ్లో ఒక క్వశ్చన్ వచ్చేస్తే కానీ మీరు సబ్జెక్ట్ వైజ్లో ఇంగ్లీష్లో అయితే గెటిన్ కాగలుగుతారు. సో ఈ విధంగా అయితే మనకి ఇప్పటివరకు అయితే జనరల్ అవేర్నెస్ చూసాము, అదేవిధంగా మధ్యలో కొంచెం వేరే సబ్జెక్ట్ కూడా చూసాము. సో మీకు ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరేంటంటే ఏ టాపిక్ నుంచి వచ్చాయి, ఏ సబ్జెక్ట్ నుంచి వచ్చాయి, ఏ సబ్జెక్టులు ఎక్కువ ఫోకస్ చేస్తారు ఎగ్జామినేషన్లో, ఏ టాపిక్ అనేది మీరు డిసైడ్ అయ్యి దానికి ఎక్కువ ఫోకస్ చేసి చదవండి. నేవీ MRలో కూడా ఈ టైప్ ఆఫ్ ఫీల్డ్లో క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తారో వాళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్లో సక్సెస్ కావాలని అయితే కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైము ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ అన్నమాట ఓకే.